తెలుగు రాష్ట్రాలను వర్షాలు వేడడం లేదు. ఒడిశా ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉష లైవ్ ద్వారా అందిస్తారు. ఉష, ఓటీయో. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా వింత వాతావరణం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పలు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణలో 12 రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే 12 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి వల్ల ఈ ప్రభావం కొనసాగుతోందని అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ 2 రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయనేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకి ఉదయం నుంచి పాతబస్తీ కావచ్చు, అంటే మెహదీపట్నము ఈ ప్రాంతాల్లో అంతా ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ వర్షము రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్తో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా జాలరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మత్స్యకారులు ఎవరు కూడా చేపలు పట్టడానికి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. ఓవరాల్గా ఈ వాతావరణ శాఖ మొత్తం ఈ 2 రోజులు కురిసే వర్షానికి సంబంధించి హైదరాబాద్ను చూసుకుంటే 12 రాష్ట్రాల్లో యెల్లో అలర్టు, 13 రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్టు ఉందనేసి హెచ్చరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాన్సూన్ బృందాలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఏదేదైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ముప్పు ప్రాంతాలన్నింటినీ ఇప్పటికే మాన్సూన్ బృందాలు అలర్ట్ చేసింది జిహెచ్ఎంసి. ముఖ్యంగా కమిషనరేట్ స్థాయి అధికారులు ఎప్పుడు వర్షం పడినా కానీ అలర్ట్గా ఉండేలాగా జిహెచ్ఎంసి ఒక నివేదిక ఇచ్చింది. ఈ వాతావరణ శాఖ మొత్తం అటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి, ప్రజలు ఏదైనా అవసరమైతే తప్ప బయటకు రావద్దనేసి ఇప్పటికే విపత్తుల శాఖ కూడా ఒక జారీని విడుదల చేసింది శివ. రైట్ రైట్ ఉషా, థ్యాంక్ యూ.